नमस्कार निन्ना कृष्णा रिवर मेनेजमेंट बोर्ड मीटिंग गोदावरी रिवर मेनेजमेंट बोर्ड दी निन्ना कृष्णा रिवर मेनेजमेंट बोर्ड मन सबमिशन सरिग्गा लेव मुख्य मन सेपरेट राष्ट्रम सेपरेट मन वेरपड़ा इंका वीलु कृष्णा नदी जलालनु अदन मल्ली तीसुकोनि गोदावरी पेन्नार बेसिन को मेरु मल्लिस्तामंटे इक्कड मेमु कृष्णा नदीलेमो एंडिपोतुन्नामु मीरु मेमु सटिस्फाई अंटे अदि वेरे विषयं तप्पदि अंदुकोसम दानि मीरु सरिगा रिप्रजेंट चेयालि एंदुकंटे इक्कड मीरु इच्चिन सब कमिटी रिपोर्ट एदैते केएनबी इच्चिन सब कमिटी रिपोर्ट अंटे आ रोजु ओद्रेड पाडिकि वेल्लि 44,000 క్యూసెక్లు కాదు 73,940 అంటే 74,000 క్యూసెక్లు పోతున్నాయి అంటే రోజుకు 3 టీఎంసీలు నీళ్ళు ఎక్కుపోతున్నాయి అది ఎందుకు దృష్టి తీసుకొని రాపి దాన్ని ఆపాల్సిన బాధ్యత లేదా మీకు ఇప్పుడు 6 ఏండ్లకు వెళ్ళి మీరు నిద్రపోయిన దీని విషయంలో నిష్ణాతులు మీరు దీంట్లో ఇరిగేషన్ విషయాల లోపల మీకు అంటే వరకు ఎక్కువ తెలిసినట్టు ఎవరు లేడు అందుకే ఇవాళ 60 టీఎంసీల నీళ్ళు మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేయమని అడుగుతున్నారు ఇలా 60 టీఎంసీలు అంటే ఎంత నష్టం మీరు ఒకసారి అర్థం చేసుకోండి 60 టీఎంసీలు అంటే దాని విలువ ఎంత అనేది 6-7 లక్షల ఎకరాలు ఈజీగా పారేది అటువంటి దాన్ని నష్టం చేసిండు దాని కారణం ఏందంటే ఎస్ఎల్బిసి టన్నెల్ లో మీరు 33 వాళ్ళ కాంగ్రెస్ పీరియడ్ లో తోడితే దాని టన్నెల్ ను మీరు కనీసం 10 కిలోమీటర్లు మీరు తోడినందుకు అది పూర్తిగా నష్టపోయింది ఈ రోజు మన కలగుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కింద గాని నెట్టంపాడు కింద గాని భీమా కింద గాని కోయిల్ సాగర్ కింద గాని 8 లక్షల ఎకరాలు ఉంది 8,77,000 ఎకరాలు ఇయొచ్చు మనం దానికి మీరు ఓన్లీ చెరువులు నింపుతున్నారు చెరువులు నింపే దానికి అదనంగా ఇది 8,77,000 ఈ 8,77,000 ను మీరు మొత్తం డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ చేసుకొని ఉంటే ఇవాళ దాదాపు ఒక 40-50 టీఎంసీలు దానికి ఖర్చు పెట్టుకుంటుంటుంది అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి డిసెంబర్ 5 2018కే పూర్తి కావాలి మీ అగ్రిమెంట్ ప్రకారం అది చేసుకుంటే దాని ద్వారా నీటిని మనం అదో అంటే పొదుపు చేసుకుంటుంటుంది ఈ రోజు మీకు ఒక అంటే విజన్ ఎక్కడ ఉంది అంటున్నా మీరు బెస్ట్ విజనరీ అని చెప్తే మీ విజనే లేకుండా ఉంది కదా మీకు ఇవాళ మొత్తం తెలంగాణలో ఇప్పుడు ఉండే మారునరావు గాని నల్గొండ గాని ఈ రోజు రంగారెడ్డి గాని ఖమ్మం గాని మొత్తం ఇవాళ పోతేటి పాటలు అంటే హెడ్ రెగ్యులేటర్ పెంచితే మొత్తం ఇవన్నీ ఎండిపోతాయి ఎడారి మారిపోతాయి ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నాను నీకు ఏదో నువ్వు నీకు ఏదో వాళ్ళని సత్యామలం చేస్తా వాళ్ళను రాయలసీమని రత్నాలసీమని చేస్తా అంటే ఇక్కడ మా మమ్మల్ని ఏం చేస్తావో చెప్పు మా ప్రజల దగ్గరకు వచ్చి మొత్తుకున్నది సచ్చింది ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు ఈ నీళ్ల కోసం అందుకోసం ఇవాళ ఒకటే చెప్తున్నాము మీరు ఈ 45 టీఎంసీలు ఏదైతే ఉందో పట్టిసీమకి వచ్చిన మనకు రావాల్సిన వాట దాన్ని ఇంతవరకు క్లీన్ చేస్తలేరు మీరు అవి ఇప్పుడు మీరు తీసుకున్నాను ఉన్న నీళ్ళే వాడుకోలేదు దిగర జలాలు కూడా వాడుకోలేదు ఫ్లడ్ జలాలు ఇచ్చిపెట్టి 272 వాడిండ్రు 299కి ఇప్పుడు ఆ 45 గీట్లు వచ్చినా అవి దానిలో కలిసిపోతుంటుండే కానీ మీరు అది దానికి ప్లాన్ చేసుకోండి త్వరితగతిన కలవకుర్తిలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లేవని మొత్తుకుంటుంటే ఇంతవరకు ఎన్నిసార్లు ఉత్తరాలు రాసినా నీకు చెల్లడం లేదు ఈరోజు పాలమూరు దీమాల ఒకటి ఏం చేస్తావా ఏం టీఎంసీ చేస్తావో అది ప్రజలకే నువ్వు చెప్పుకోవాల్సిందే ఆడ నువ్వైతే భూత్పూర్ దగ్గర కర్వేళ్ల మీటింగ్ పెట్టావు కదా ఆ మీటింగ్ కాడికే వచ్చి ఎందుకు తగ్గిస్తున్నావో చెప్పు అక్కడ నువ్వు 3 టీఎంసీలు చేయి ఇక్కడ 2 టీఎంసీలు చేయి అక్కడ చేయొద్దంటలే నేను కానీ ఇక్కడ నువ్వు ఎందుకు తగ్గిస్తున్నావు ఇవాళ అందుకోసం నేను ముఖ్యమంత్రి గారు సరైన ప్రజెంటేషన్ ఇవ్వలేకపోయినరు బేసిన్ లేదు బెస్ట్ జాలేదని మీరు మాట్లాడేది తప్పు అదే వాళ్ళకి ఇలా ఆయుధమై కూర్చున్నది ఇవాళ పొద్దున ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు ప్రకాష్ రెడ్డి అంటే అనంతపురం జిల్లా ఆయన మాట్లాడుతున్నాడు బేసిన్తో బేస్ జాలేమని కేసీఆర్ అని చెప్పిండు మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నాడు జనార్దన్ రెడ్డి అంటున్నాడు ఇది నేను మాత్రం చెప్తున్నాను ప్రజలు ఎవ్వరు ఒప్పుకోడు తెలంగాణ ఒప్పుకునే సమస్యనే లేదు ఇంకొక విషయం కూడా స్పష్టంగా చెప్తున్నాను గోదావరిలో మస్తుమైన నీళ్లు మనకు 960 టీఎంసీ ఉన్నాయి వాళ్ళు ఏం అబ్జెక్షన్ చేసుకుంటే చేసుకోమని అని చెప్పండి మన నీళ్లను మనం అంటే హక్కుగా మనం పొందాల్సిన అవసరం ఉంది ఎన్నిటికైనా పర్మిషన్లు వస్తాయి అన్ని వస్తాయి దానికే మీ అది లేదు ఇలా డిజైన్లు సక్కగా చేస్తే చాలు ఊకే లూటి చేసే డిజైన్లు చేయకుంటే అందుకోసం ఇవాళ ఒక్కటే మీతో కోరుకునేది గోదావరి జలాలు యూటిలైజేషన్లకు తీసుకురావాల్సిన అవసరం ఉంది తీసుకురండి కృష్ణా నదిలో పోతిరెడ్డి పాడును మాత్రం వెడల్పు చేస్తే ఉప్పుకునేది లేదు
44,000 టీఎంసీ 44,000 క్యూసెక్ల కంటే ఒక్క బొట్టు నీరు కిందికి ఎక్కువ జారకూడదు. దానికి ఏం చేయని తీసుకుంటావు తీసుకో. దానికి ఇప్పుడు ఆ పొట్ట మీద పాత డిజైన్లు ఏమున్నాయని మోపిచ్చేసాయి పాత రెగ్యులేటర్లు. ఇక్కడ 8 లక్షల ఎకరాలకు డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ లేక అది ఉన్నింటే కూడా ఈ 65 కాకపోతుంటుంది. ఆర్డీఎస్ కూడా మనకు ఉన్నది 15.9 టీఎంసీలు ఉంటే కేవలం 5 టీఎంసీ వాడుకున్నామయ్యా. కొద్దిగా శ్రద్ధ పెట్టవయ్యా. ఇది అటువంటి పనికి మాలో ఒక ఈఎన్సీని పెట్టుకున్నావు ఎందుకు? ఏమంది ఈఎన్సీకి ఏం బాధ్యత లేదా? అంటే ఆయనకు బాధ్యత నిజంగా కూడా లేదు. ఇది ఆయన కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్ట్ రూల్స్ వర్తించవు. నీకు దోషి పెట్టుకోనికైతే ఆయన సరిగ్గా సూట్ అయినావు కానీ ప్రజల కోసం ప్రాజెక్టులు కట్టడానికి కోసం సిద్ధంగా ఆయన లేదు. ఎందుకంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ అయ్యారు? పాలమూరు రంగారెడ్డి 10% పని కూడా కాలేదు. ఎవరు రెస్పాన్సిబుల్? ఈయన ఈఎన్సీ కాడా? ఇవాళ 60 టీఎంసీల నీళ్లు అవతల్లి ఆంధ్రకు పోయినాయంటే ఈఎన్సీ రెస్పాన్సిబిలిటీ లేదా? అందుకోసం నీవు వెంటనే నువ్వు మిత్రుని ఒప్పిస్తావా? నీకు ఆయన కొడుకు కావాలనా లేదా మిత్రుడా ఏం కావాలనో పోయి ఆయన దగ్గర కూర్చొని పోతిరెడ్డి పాటకు విరమించుకోమని చెప్పు. సంగమేశ్వర ఆయన ఎక్కడ తీసుకుపోతాడే? ఇప్పుడు నీకేం హక్కుంది? మేము వేరే రాష్ట్రం, ఆయన ఒక రాష్ట్రంలో ఉన్నప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు దోసుకొని పోయినొచ్చు. కానీ ఇక్కడ ఇంతమంది 1500 మంది చచ్చి అప్పుడు 1969 చచ్చి సాధించిన తెలంగాణ ఇది. ఈ తెలంగాణలో ఇంకా మీ దౌర్జన్యం ఏంది? మీ దోపిడి ఏందని చెప్పి నేను సూటిగా అడుగుతా ఉన్నా. దానికి సహకరించొద్దని చెప్పి కేసీఆర్ ను కోరుతా ఉన్నా. Subscribe us and press the bell icon for more interesting updates.